box office. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం ఈ అమ్మడికి అస్సలు ఇష్టం ఉండదు. ఆదుకోవడానికి రికమెండ్ చేయడానికి వెనకాల లోకనాయకుడు ఉన్నా టాలెంట్ తో లోకనాయకి కావాలనుకుంటుంది. కానీ ఒక్క హిట్ లేకపోయినా ఛాన్సులు క్యూ కడుతున్నాయి. తండ్రి పేరు ఈ అమ్మడికి ఆఫర్లు తెచ్చి పెడుతున్నాయా లేక గ్లామర్ ఎరగా చూపి ఛాన్సులు కొట్టేస్తోందా? అమ్మ అందం, నాన్న టాలెంట్ కలబోసుకు పుట్టింది శృతి హాసన్. ఆరేళ్ల వయసులోనే క్షత్రియపుత్రుల్లో ఓ పాట కూడా పాడింది ఈ చిచ్చర పిడుగు. అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్ తో జోడి కట్టి హిందీ సినిమా లక్ తో హీరోయిన్ అయిపోయింది. లక్ సినిమాలో నటించిన లక్ మాత్రం కలిసి రాలేదు. డెబ్యూ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ధమాల్ కావడంతో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ పై కన్నేసింది. తమిళంలో సూర్య పక్కన సెవెన్ ఆరివు సినిమాలో, తెలుగులో సిద్ధార్థ సరసన అనగనగా ఓ ధీరుడిలో ఛాన్స్ కొట్టేసింది. మనస్సు చెప్పుతోంది మంచి మాటని, వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని, సుదూర తీరమేదో ఏరి కోరి మీరి చేరగా, జంటగా సూటిగా నాటుగా ఒప్ప వేయకుండము ఎక్కడ నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకు అని. ధీరుడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది శృతి హాసన్. రొటీన్ గా కాకుండా అందాలు ఎలివేట్ చేసే కాస్ట్యూమ్స్ తో వయ్యారాలు ఒలకబోసింది. అనుష్క ఇలియానా మాదిరి నడువంపులు కెమెరాకు అప్పజెప్పేసింది. అందాలు ఆరబోసిన ధీరుడు బాక్స్ ఆఫీస్ వద్ద బోసిపోయాడు. గంపెడు ఆశలు పెట్టుకున్న ధీరుడు నిరాశపరిచాడు. సక్సెస్ అందరి ద్రాక్షలా మారింది. అయితే లక్ తర్వాత హిందీలో నటించిన మలు చిత్రం దిల్ తో బచ్చా హైజీ కాస్త రిలీఫ్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవడంతో ఊపిరి పీల్చుకుంది. కమల్ గారాల పట్టికి సరైన హిట్ లేకపోయినా ఆఫర్లు మాత్రం ఈ అమ్మడి చుట్టూ రౌండ్స్ కొడుతున్నాయి. ఏదో ఒక ఆఫర్ అని కాకుండా స్టార్స్ తో జోడి కట్టేస్తుంది ఈ చిన్నది. వాళ్ళు అట్టాండిట్టాండి స్టార్స్ కూడా కాదు. ఒకరు ప్రిన్స్ మహేష్ బాబు, మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. లంక గిందెల్లో నా పాలే పోసి తోడేస్తాడు. సినిమాల సెలక్షన్ లో కూతురుకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు కమల్. ఎందుకు అలాంటి క్యారెక్టర్ చేశావు, ఎందుకు అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నావు ఇలా అడిగేవారు ఎవరూ లేరు. సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రతిభ ఉన్నా ఇప్పుడు శృతి ఏమంతా స్టార్ ఇమేజ్ పైనే. ఎలాగైనా సరే ఒక స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలన్నది ఈ అమ్మడి డ్రీమ్ టా. Bye bye kirara sara sara me kai vasak.
అందుకే కాబలు డెబ్యూ మూవీ నుంచే స్కిన్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుష్క స్త్రీలకు ధీటుగా గ్లామర్ జపం చేస్తోంది. ఇప్పుడిదే స్టార్ హీరోల పక్కన ఛాన్సులు తీసుకొచ్చిందేమో. శృతి రొమాంటిక్ లుక్స్, నాజుక్ ప్యాక్ మన స్టార్స్ ని సైతం బుట్టలో పడేశాయి. శృతి హీరోయిన్ గా తీసుకుందామంటే అయితే ఓకే అంటున్నారు. బ్లాక్ బస్టర్ పోకిన తర్వాత ప్రిన్స్ పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ద బిజినెస్ మ్యాన్, ఇందులో హీరోయిన్ గా శృతి నటిస్తోంది. మరో స్టార్ హీరో ఎన్టీఆర్ తో జోడీ కడుతోంది శృతి. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో శృతి యంగ్ టైగర్ తో చిందులేస్తోంది. సినిమా షూటింగ్ ఆ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. అనగనగా సిద్ధు ధీరుడితో మరోసారి జోడి కడుతోంది ఈ చిన్నది. బొమ్మరిల్లి తర్వాత సిద్ధార్థ దిల్ రాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఓ మై ఫ్రెండ్ లో సిద్ధుతో మరోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది శృతి. హిట్ కొట్టడంలో లక్ లేకపోయినా ఆఫర్లు అందుకోవడంలో మాత్రం శృతి లక్కీ ఫెలో. ఒక హిట్ చాలు కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇది ఒకప్పటి మాట. హిట్ లేకపోయినా నో ప్రాబ్లం, స్కిన్ తో షో చేస్తే చాలు, జాతకం మారిపోయింది. ఇది శృతి విషయంలో నిజమైందనిపిస్తోంది.